Hi everyone, welcome back to our channel SRITEJU'S Kitchen. ee roju nenu meeku oka healthy and instant vegetable pickle ni chubichabothunanu. ee vegetable pickle ni manam zucchini tho tayar chesukobothunnamu. ee zucchini ni courgette an kuda antaru. maniki beerakai ela aithe untundo same nutrition values tho maniki ee courgette untundi. దీని బెనిఫిట్స్ ఏంటో నేను ఫర్దర్గా చెప్తాను. ముందు మనం ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. మీకు వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇవే కాజెట్స్ అండి. వీటిని పీల్ తీయకుండా మనం చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకోవాలి ముందుగా. ఈ జుకినీ హెల్త్కి చాలా మంచిదండి. దీంట్లో పొటాషియం, కాల్షియం అలాగే ఫోలిక్ యాసిడ్ చాలా ఎక్కువ పర్సంటేజ్లో ఉంటాయి. అంతేకాకుండా దీంట్లో వాటర్ పర్సంటేజ్ ఎక్కువ ఉంటుంది. హెల్త్ పరంగా చూస్తే ఈ వెజిటబుల్ చాలా మంచిది. మనకి బీరకాయ ఎలా అయితే చలో చేస్తుందో ఒంటికి ఈ వెజిటబుల్స్ కూడా అంతే. ఇప్పుడు వీటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని రెడీ చేసుకోవాలి. ఇలా అన్ని ముక్కల్ని కట్ చేసుకుని ఓ పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకుని దీంట్లోకి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లోకి 2 టేబుల్ స్పూన్స్ మినప్పప్పుని యాడ్ చేయండి. ఈ మినప్పప్పు మనం ఎక్కువ వేసుకోవడం వల్ల పచ్చడికి టేస్ట్ బాగుంటుంది. ఈ మినప్పప్పు కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు లో ఫ్లేమ్ మీద వేయించుకోవాలి. ఈ మినపప్పు ఇలా వేగిన తర్వాత దీంట్లోకి 1/2 టేబుల్ స్పూన్ జీలకర్రను వేసి ఇది కూడా లో ఫ్లేమ్ మీద కొంచెం వేయించండి. ఇప్పుడు దీంట్లోకి మీ కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చిని యాడ్ చేసుకోండి. నేను 5 పచ్చిమిర్చిని ముక్కలుగా చేసి వేస్తున్నాను. ఈ పచ్చిమిర్చి తర్వాత 3 గార్లిక్ని చిన్న ముక్కలుగా చేసి వేసుకోండి. ఈ పచ్చిమిర్చి అలాగే గార్లిక్ మనకి ఈ ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి. ఇలా ఇవి ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి కట్ చేసి పెట్టుకున్న జుకినీని యాడ్ చేయండి. ఈ ముక్కలు వేసిన తర్వాత ఆయిల్లో ఇవన్నీ ఒకసారి బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇలా కలపడం అయిన తర్వాత దీంట్లోకి చిన్న సైజు లెమన్ సైజ్ అంత చింతపండుని యాడ్ చేసుకోండి. మరొకసారి ఈ ముక్కల్ని బాగా మిక్స్ చేసి దీనిపైన మూత పెట్టి లో ఫ్లేమ్ పైన ఈ ముక్కల్ని మగ్గించుకోవాలి. ఈ ముక్కలన్నీ మెత్తగా అయ్యే వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ లో ఫ్లేమ్ మీద వీటన్నిటిని మగ్గించుకోవాలి. ఇదంతా మ్యాక్సిమం కుక్ అయిన తర్వాత దీంట్లోకి 1/2 కట్ట కొత్తిమీరని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఇలా కొత్తిమీరని వేసిన తర్వాత మరొక 2 నిమిషాల పాటు లో హీట్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక ముక్కను తీసి చెక్ చేయండి. అది మెత్తగా అయినట్టయితే కనుక జుకిని బాగా కుక్ అయినట్టే. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకుని ఈ బౌల్ని ఒక పక్కన పెట్టుకుని వీటిని కంప్లీట్గా చల్లార్చుకోవాలి. ఇప్పుడు ఇలా కంప్లీట్గా చల్లారిన ఈ ముక్కల్ని ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని యాడ్ చేసుకుని దీన్ని కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. రైస్లోకి అయితే కనుక ముక్క తగిలేలాగా గ్రైండ్ చేసుకోవాలి. అదే మీరు బ్రేక్ఫాస్ట్లోకి తినాలి అనుకుంటే దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను రైస్లోకి ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి ఇలా కోర్స్గా గ్రైండ్ చేశాను. దీన్ని ఇప్పుడు ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చడిలోకి తాలింపు వేసుకుందాము. దీనికోసం ఒక పోప్ గిన్నెను పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసి 2 గార్లిక్ క్లోవ్స్ని యాడ్ చేయండి. ఇవి కొంచెం వేయించుకున్న తర్వాత దీంట్లోకి పోపు దినుసులను యాడ్ చేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు. ఈ పోపు దినుసులు అన్నీ కూడా బాగా వేయించుకోవాలి. దీంట్లోకి 1 ఎండుమిర్చిని కట్ చేసి వేసుకోండి. ఈ పోపు అంతా బాగా వేగిన తర్వాత దీన్ని పచ్చడిలో వేసి మిక్స్ చేసుకుంటే జుకినీ పచ్చడి రెడీ అయిపోతుంది. ఈ జుకినీ పచ్చడి వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుంది. అలాగే చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది. ఇదే మీరు బ్రేక్ఫాస్ట్లోకి ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటే మెత్తగా గ్రైండ్ చేసుకుంటే ఇడ్లీ, దోశల్లోకి కూడా చాలా బాగుంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని విజిట్ చేస్తూ ఉండండి.